కార్యక్రమం కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యక్రమంగా ఈ రాష్ట్రంలోని జిల్లాల్లో కూడా జన్మభూమి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గతంలో నాలుగో విడత జన్మభూమి ఈ జిల్లాలో పెన్షన్ల గురించి, ఇల్లు గురించి, రేషన్ కార్డుల గురించి జన్మభూమి కార్యక్రమంలోని దరఖాస్తులు చేసుకున్నప్పటికీ కూడా మరి పెన్షన్లు అయితే ఇంతవరకు గ్రామాల్లోని ఒకటో రెండో మూడో ఇచ్చి మళ్ళీ ఉగాది తర్వాత ఇస్తానని చెప్పే కార్యక్రమం, అలాగే రేషన్ కార్డులు కూడా ఈ జిల్లాలోని సుమారు 20,000 రేషన్ కార్డుల వరకు కూడా దరఖాస్తు చేసుకుంటే 5,245 దరఖాస్తులు రేషన్ కార్డులు మట్టుకే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ జిల్లాలో 100,000 గృహాల పైగా కావాల్సి ఉందని చెప్పి మరి అడిగినప్పటికీ కూడా సుమారు 6,000 ఇల్లు వరకే మరి ఈ జిల్లాలోని మరి పూర్తి చేసుకునే పరిస్థితి. మరి జన్మభూమి కార్యక్రమంలోని ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం జన్మభూమి కమిటీ వాళ్ళు ఏదైతే సూచిస్తున్నారో వాళ్ళు అడిగిన పెన్షన్లు, వాళ్ళు అడిగిన ఇల్లు, వాళ్ళు అడిగిన కార్యక్రమాలు తప్పించి ఎక్కడ కూడా పేదవాడికి కానీ ఎవరికి అర్హులైన వాళ్ళు ఎవరికి కూడా ఈ జన్మభూమి కమిటీల జన్మభూమి వల్ల లబ్ధి చేకూరే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా ప్రజలు జన్మభూమిని అడ్డుకునే పరిస్థితి. మరి మీరందరూ చూశారు, నెల్లిమర్లలోని తమ్మాపురంలోని శాసనసభ్యులు అడ్డుకునే పరిస్థితి, అలాగే కురపాలలోని మరి శాసనమండలి సభ్యుల్ని అక్కడ జడ్పీటీసీ మరి అలాగే ఎంపీపీ వెళ్తే మరి తెలుగుదేశం నాయకులు వాళ్ళని బయటికి పంపించి దౌర్జన్యం చేసే పరిస్థితి, అలాగే గజిపిందల్లోని అధికార పార్టీ వాళ్ళే మరి అధికారులని చొక్కా పట్టుకుని ఇచ్చేసే పరిస్థితి ఈ జన్మభూమి కార్యక్రమంలో మనం అంతా చూస్తున్నాం. ఎక్కడ చూసినా పోలీసులతోని మరి జన్మభూమి కార్యక్రమం నడిపించుకునే పరిస్థితి. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సహనం కోల్పోతున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలోని ఏదైతే ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారో ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు కనుక, ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు కనుక, మరి వాటిని నెరవేర్చలేకపోవడం వల్ల అసహనానికి గురై మరి అక్కడ కడపలోని అవినీష్ రెడ్డి ఎంపీ గారు ప్రజా సమస్యలు తెలియజేయడానికి వేదిక మీదకి వెళ్తే మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక సర్పంచ్ మాదిరిగా మరి ఆయన దగ్గర నుంచి మైక్ తీసుకునే పరిస్థితి మీరు అందరూ పత్రికల్లో టీవీలో చూశారు. అంతేకాక జన్మభూమి కమిటీ జన్మభూమి గురించి అని చెప్పి అంబటి రాంబాబు గారిని కానివ్వండి, పార్థసాద్ గారిని కానివ్వండి, అవసరం చేసి ప్రజల యొక్క సమస్యలు తెలియజేయనివ్వకుండా ప్రజల యొక్క ఏదైతే మరి వినబలం ఉన్నా నేమి తెలియజేయకుండా మరి ఈ ప్రభుత్వం అడ్డుకునే పరిస్థితి, ఈ ప్రభుత్వం మరి పోలీసులతోని ఈరోజు జన్మభూమి కార్యక్రమం నిలుపుకునే పరిస్థితి. ఈరోజు 10 అంశాలతోని మరి జన్మభూమి పేరు పెట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు, గతంలోని ఆరోగ్యశ్రీ కానీ, గతంలో 108 కానీ, గతంలో ఉన్న 104 కానీ, అలాగే గతంలో పెన్షన్లు కానీ, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అంతేకాకుండా అప్పుడు ఎన్నికలప్పుడు మరి మా ఇంటి మహాలక్ష్మి అని చెప్పే కార్యక్రమాన్ని, ఆడపిల్లలు పుడితే మరి 150,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు అన్ని కార్యక్రమం గురించి కానివ్వండి, లేదు ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు కనుక, మరి వీటి మీద మరి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా మరి జరగలేదు కనుక, మరి వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ ఆ కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం ఏవి చేయలేదని చెప్పి మేము పాదయాత్ర ద్వారా మరి తెలియజేస్తాం. గతంలో పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రచ్చబండ కార్యక్రమం ద్వారా ఏదైతే ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చారో, అలాగే 2009 ఎన్నికలకు వెళ్ళినప్పుడు గతంలో ఏమైతే హామీలు ఇచ్చారో హామీలే మళ్ళీ పూర్తి చేస్తానని చెప్పి 2009 ఎన్నికలకు వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం, అలాగే చంద్రబాబు నాయుడు ఏదైతే ఎన్నికలు ఇచ్చిన హామీలే కాకుండా సుమారు 600 హామీలు ఇచ్చారు, ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు. ఈ జన్మభూమి కమిటీ మట్టుగా మరి ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి స్వప్రయోజనం చేకూర్చే విధంగా ఉన్నాయి తప్పించి ఎక్కడ కూడా పేద ప్రజలకు కానీ ఎవరు బడుగు బలహీన వర్గాల వారికి కూడా ఎక్కడా లబ్ధి చేకూర్చలేదని చెప్పి ఈ జన్మభూమి ఎక్కడ కూడా ఈ కార్యక్రమం ఎక్కడ కూడా ఫెయిల్ అయిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. ఇంకా క్షేత్రస్థాయిలో వారికి న్యాయం జరిగే విధంగా ఈ రాష్ట్రంలో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో మరి సభ్యుడిగా నన్ను నియమించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ జిల్లాలున్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సమస్యలు ఇంకా క్షేత్రస్థాయిలో
మా జిల్లాలో ఉన్న పెద్దలందరూ సమన్వయం చేసుకొని మరి ఆ కమిటీకి దాడులు చేసిన వారి మీద తక్షణమే చర్య తీసుకోవాలి. ఈ అధికారులు ప్రొటెక్ట్ చేసే బాధ్యత మీది, అధికారులు వాళ్ళ భద్రతలు చూసే బాధ్యత మీది జిల్లా అధికారిగా మీరు తక్షణమే అధికారులని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మేము తప్పకుండా అధికారులు బాధ్యతగా ఉంటాం. ఇంకోసారి అధికారుల పట్ల మీరు అనుచితమైన ప్రవర్తిస్తే మరి తప్పకుండా మేము కూడా అధికారులకు వెనకాల బాధిస్తుంటాం. అధికారులు ఏ నిర్ణయం తీసుకున్నా, వారు ఏ కార్యక్రమం చేపట్టినా వారికి వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా వారికి సహకరిస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ నూతన సంవత్సరం నూతన సంక్రాంతిలో మరి ప్రజలందరూ కూడా బాగుండాలని, ఈ జిల్లా ప్రజలందరూ కూడా వారికున్న స్తోమతులోని, ఎందుకంటే ప్రభుత్వం ఈ జిల్లా ప్రజలు కానీ ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. మరి ఇవాళ బ్యాంకుల్లో పరిస్థితి చూసుకుంటే మధ్యతరగతి వారు నగదును కూడా వారు తీసుకోవాలనే పరిస్థితి, కనీసం ఏ ఒక్కరు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎవరో కూడా బ్యాంక్ అధికారులకు స్పందించలేని పరిస్థితి. ఇవాళ ఏదేమైనప్పటికీ కూడా ఆ భగవంతుడు ఈ జిల్లా ప్రజల్ని ఈ సంవత్సరం కాలం పాటు జల్లగా చూడాలని, ఎందుకంటే దేవుడు ఒక్కడే మనకు మిగిలాడు, వారు ఒక్కరు చల్లగా చూడాలని మీ ద్వారా కోరుకుంటూ మరి మీ ద్వారా సెలవు తీసుకుంటున్నాం. జన్మభూమి కార్యక్రమానికి మీకు ఒకటో రెండో అప్లికేషన్లు రావాల్సింది, కుప్పలు తెప్పలుగా అప్లికేషన్లు వచ్చాయి. అదే మీకు చూపిస్తుంది మీ యొక్క ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. జన్మభూమి కార్యక్రమంలోని వాళ్ళకి మీరు కూర్చొని ఇవ్వడం, ప్రజల సమస్యలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేయడం, అలాగే కడపలో సొంత నియోజకవర్గంలో ఒకతో మాట్లాడి అతను మాట్లాడుతుంటే మైకు లాగే ప్రయత్నం చేసి, ఒక సీఎం ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు ఒక రౌడీ షీటర్ పైకి వచ్చి మైకు లాగాడు అంటే మీరు మీ వెంట పెట్టుకున్న అతనికి అంత చనువు ఉంటుంది. మీరు అలా చేసేసరికి, ఒక ముఖ్యమంత్రి చేసేసరికి, మా మారుమూల ప్రాంతమైన గిరిజన ప్రాంతమైన కురుపం మండలంలో తెలుగుదేశం నాయకులు మేమేం తక్కువ తిన్నామా అన్నట్టు అక్కడ మహిళ ఎంపీపీ జడ్పీటీసీ ఉంటుండగా, వైస్ ఎంపీపీ ఉంటుండగా వాళ్ళకనమాట దౌర్జన్యం చేసే ప్రయత్నం, వాళ్ళు బియ్యం కొనుగోలు కేంద్రాల గురించి హాస్పిటల్లో ఇప్పటికి కూడాను కుటుంబ నియంత్రణ ఆపరేషన్కి కూడాను పార్వతీపురం విజయనగరం వెళ్లాల్సిన పరిస్థితి. కుటుంబ నియంత్రణ అనేది గవర్నమెంట్కి ఒక ముఖ్యమైన అంశం అలాంటిది. కురుపంలోనే మీకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లేదు, కనీసం అక్కడ సిబ్బంది లేదు అని మేము పదేసార్లు చెప్పినా కూడా స్పందన లేదని, ప్రజా సమస్యల గురించే మాట్లాడారు తప్ప ప్రభుత్వం మీద కానీ లేకపోతే వైఫల్యాలు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గురించి ఒక మాట అనకుండా ప్రజా సమస్యలు మాట్లాడితే అక్కడున్న తెలుగుదేశం నాయకులు వాళ్ళనేదో తిట్టినట్టు, తెలుగుదేశం పార్టీని అన్నట్టు వాళ్ళు భావించి వాళ్ళని వారించి మీరు ఎంపీపీ మీకు ఇక్కడ మీకు ఇష్టాలతో మీరు వెళ్ళిపోండి అని ఒక ఎంపీపీకి ఒక జడ్పీటీసీకి అంటే ఆ స్టేజ్ మీద ఇంకెవరుంటారు అంటే, మీ తెలుగుదేశం నాయకుల కోసం ఏర్పాటు చేసిన స్టేజ్ అయితే మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూర్చోబెట్టి మీరు మీ తెలుగుదేశం వాళ్ళు పెట్టుకోండి. అలాగే మారుమూల గిరిజన ప్రాంతంలో ఒక పెన్షన్ కోసం వేలుముద్ర సరిగ్గా పడని సమయంలో వాళ్ళు గడిగడికి వచ్చి పెన్షన్ కోసం వాళ్ళ బయోమెట్రిక్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు బయోమెట్రిక్ తీసుకొని వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా ఏ రోజైతే జన్మభూమి కార్యక్రమం ఉందో అప్పటి వరకు వాళ్ళకి ఆపి జన్మభూమి కార్యక్రమంలో అక్కడ మీకు ఇస్తామని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి విజయవంతం తూతు మంత్రం విజయవంతం చేశారే తప్ప జన్మభూమి కార్యక్రమంలో ప్రభుత్వ సొమ్ము నీళ్ల పాలు చేసి ప్రజా సమస్యల కోసం ప్రజాస్వామ్యం విలువల్ని తుంగల తొక్కి ఒక ప్రోటోకాల్ అనేది కూడాను లేకుండా, అసలు చంద్రబాబు నాయుడు ఏ రోజైతే ఒక ఎంపీపీని సొంత కాన్స్టిట్యున్సీలో మైక్ లాక్కునే ప్రయత్నం చేశారో ఈ రాష్ట్రానికి ఒక సంకేతం పంపించారు. జన్మభూమి కార్యక్రమంలో ఒక ఎంపీపీనే ఒక సీఎంగా తోసినప్పుడు ఇంకా ఎవరైనా ఎక్కువ లేదు, మీరు నెట్టివేయండి వ్యతిరేకంగా మాట్లాడితే నానా అని ఒక సంకేతం ఎల్లబట్టే నిన్న మహిళలైన కురుపాంలోని జడ్పీటీసీ ఎంపీపీని గేరావ్ చేసి ఈ ఐదవ విడత జన్మభూమిలో
పేదవాడు ఆశించిన ఫలాలు ఎక్కడ కూడా ఈ కార్యక్రమం అందలేదు. ఈ జన్మభూమి పుట్టే ముందు ఈ ప్రభుత్వం పేదవాడు జన్మభూమిలో పాల్గొనాలని చెప్పేసి ప్రతి నియోజకవర్గానికి 2,000 ఫ్యాంక్షన్లు శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఆ 2,000 ఫ్యాంక్షన్లకు ఆ 2,000 కూడా ఈ 5వ విడత జన్మభూమిలో పంపిణీ చేస్తామని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రజలంతా ఆశతో మాకు రేషన్ కార్డులు వస్తాయి, మాకు ఫెన్షన్లు వస్తాయి, మాకు ఇల్లు శాంక్షన్ చేస్తారని చెప్పి గ్రామాల్లోకి వచ్చి ఆ జన్మభూమి కార్యక్రమంలో కూర్చుంటే ఎక్కడా కూడా ఒక పెన్షన్ కానీ ఒక రేషన్ కార్డు కానీ ఒక ఇల్లు మంజూరు చేయడం కూడా ఈ జిల్లాలో జరగలేదు. అంటే వీళ్ళు అధికారులకు ఏదైతే అబద్ధాలు చెప్పారో గ్రామ సభలు రావడం కూడా ప్రజలను మోసం చేసి మరి సభలకి ప్రజలు రప్పించుకున్న పరిస్థితి ఈరోజు తెలియజేసిన ప్రభుత్వం అంతే. అందుకే ప్రజల గ్రామ సభలో జన్మభూమి సభలో అడుగుతుంటే తెలియజేసిన వాళ్ళు సహనం కోల్పోయి మరి దాడులకి ఏ విధంగా పాల్పడాలో మరి మీద పత్రికలందరూ కూడా మీరు రాశారు. మరి నెల్లిమర్ల చూసుకుంటే మా ఊరికి రోడ్డు లేదు బాబు, మా ఊరికి రోడ్డు ఏంటి అని చెప్పి ఆ గ్రామస్తులందరూ యువకులందరూ కూడా ముక్తగంధంతో ఎమ్మెల్యేని అడ్డుకుంటే అక్కడున్న ప్రజాప్రతినిధులు లేదు. మరి సహనం కోల్పోయి ఆ యువకుల మీద బండబుద్ధులు తిడుతుంటే మరి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు ఉన్నారో ఒకసారి ఆలోచన చేయవలసిన పరిస్థితి మరి ఉంది ఈరోజు. అలాగే మోపాలు మోతవాసులో ఒక గిరిజనుడు ఒక హరిజనుడేమో నాకు న్యాయం చేయండి, నాకు పెన్షన్ మీద మొక్కుంటే ఆయన కూడా ఏ విధంగా కొట్టారో మరి మీరు చూశారు. అలాగే మా నియోజకవర్గంలో గజబాబు నియోజకవర్గంలో ఏదైతే వెలుగు ఏపీఎం ఉన్నాడో అక్కడున్న తెలుగుదేశం పార్టీ సర్పంచ్ ఇద్దరు ఎంపీటీసీలు కలిసి ఆయన పిరుగుదులు గుద్ది ఏ విధంగా అరాచకం పాల్పడ్డారో మరి మీరు పత్రికలో కూడా రాశారు, మీడియాలో కూడా వచ్చింది. ఇది అంటే ఎందుకు ఈ ప్రజాపాలన సహనం కోల్పోతున్నారు? మరి అక్కడ వాటాలు కుదరక ఏదైతే ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసులు చచ్చిపోయిన వాళ్ళని కనుక ఆ లోన్లు వాడేసి అలాగే బెనామీ లోన్లు వాడితే ఆ ఏపీఎం ఏమో రికవరీకి ఏమో వెళ్తే ఆ ఏపీఎం ఏమో కొట్టే పరిస్థితి ఈరోజు గజపతి నియోజకవర్గంలో ఉంది. ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి పడక వాళ్ళ వాళ్ళకి వాటాలు నప్పక ఈరోజు ఏమో ఈ విధంగా అధికారుల మీద ఏమో భౌతిక దాడులు దిగడం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాను ఈరోజు. కానీ అన్నీ చూసి కూడా ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పెద్దదు అశోక్ గజపతిరాజు ఏమో అంటారు అందరూ కూడా. మరి ఆయనేమో నీతి వాక్యాలు చెప్తుంటాడు, నీతి కబుర్లు మాట్లాడుతుంటారు. కానీ నీతి వాక్యాలు నీతి కబుర్లు మా మీద చెప్పడం కాదు, మీ పార్టీలో జరుగుతుందా అని ఎప్పుడైనా ఖండించామని చెప్పి మేము మరి మేము ప్రశ్నిస్తున్నాం ప్రతిగా ముఖ్యంగా. అంటే ఎదుటోడికి ఒక మాట, మీకు వచ్చేసరికి ఒక మాట. కానీ ఇవన్నీ కూడా ఇంకొక మంత్రి ఉన్నారంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిచి మంత్రి అయ్యాడు కాబట్టి ఆయన మాట ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వినే పరిస్థితి అక్కడ కూడా ఆ పార్టీలో లేదు. కానీ ఈ జిల్లాలో ఎక్కడక్కడ ఉద్యోగాలు చేయాలంటేనే మరి ఉద్యోగస్తులు ఎక్కడ భద్రత లేకపోవడం అక్కడ ఈ జిల్లాకు రావాలంటేనే భయం వేసే పరిస్థితి ఈరోజు విజయనగరం జిల్లాలో ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులే చేసిన అక్రమాలు కానీ చేయకపోతే ఆ ఉద్యోగస్తుల మీద భౌతిక దాడులు దిగుతుంటే మరి ఈ జిల్లాలో ఉద్యోగస్తులు ఏ విధంగా పనిచేయగలరు ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా ఈ జిల్లా ప్రజలు నేను కోరుతున్నాను ఈరోజు. అంతేకాదు ఈరోజు ఈ రాష్ట్రంలో చెప్పేదేంటి, డ్వాక్రా రుణమాఫీ గురించి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు ఏమో అధికారం రావడానికి డ్వాక్రా రుణమాఫీ చేస్తున్నాడు, కనీసం రుణమాఫీ చేయలేదు. కనీసం గ్రూప్కి 10,000 ఇస్తున్నాడు, ఆ 10,000 కూడా ఇవ్వలేదు. మరేమో పసుపు కుమార్లకేమో 3 విడతలుగా ఇస్తున్నాడు, ఈ జన్మభూమిలో 3వ విడత రుణమాఫీ వస్తుందని చూస్తే ఎక్కడ కూడా ఆ 3వ విడత కూడా రుణమాఫీ కూడా అక్కడ చేసే పరిస్థితి కనిపించలేదు. కానీ అంతేకాదు ఈరోజు ఆరోగ్యశ్రీ తీసుకోండి, ఎక్కడైనా 108 వాహనం ఈరోజు ఏదైనా ప్రమాదాలు జరిగితే 108 ఎక్కడైనా గ్రామాల్లో కనిపిస్తుందంటే అక్కడ కూడా కనిపించే పరిస్థితి ఈరోజు. సొంత మరి ఆటోలు పెట్టుకుంటున్నారు, సొంత వెహికల్ పెట్టుకుంటున్నారు కాబ ఎక్కడైనా ప్రభుత్వం 108 వెహికల్ పిలిచే పరిస్థితి అక్కడ కూడా కనిపించట్లేదు. 108 కూడా వాహనం అక్కడ కూడా కనిపించే పరిస్థితి గ్రామాల్లో లేదు. మరి ఆరోగ్యశ్రీ అయితే మూల పడిపోయింది. ఎక్కడైనా సామాన్య ప్రజలకేమో ఏదైనా వైద్యం కావాలంటే వైద్యం చేసే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా కనిపించలేదు. అంటే ఈ ప్రభుత్వం చెప్పేవన్నీ కూడా మరి మాయ మాటలతోనేమో కాలం కల్పించే పరిస్థితి వస్తుంది. అందుకే
ఇంకా ఎన్నికలు దగ్గరలో ఉన్నా కాబట్టి ప్రజలు తెరపడుతున్నారు కాబట్టి ఈరోజు ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహనం కోల్పోయి ఈరోజు ఏమో భౌతిక దాడులు కాబట్టి ప్రజల మీద ఇటు అధికారుల మీద దిగే పరిస్థితి విజయనగరం జిల్లాలో మరి కనిపిస్తుంది. ఎన్ని కూడా మరి అన్నీ కూడా మరి జనభూమిలో ఏ ఒక్కటి కూడా ఈ జిల్లాకు సంబంధించి సుమారు 55,000 దరఖాస్తులు వచ్చాయి. అంటే 55 దరఖాస్తులు వచ్చాయంటే దాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి. గతంలో 50,000 వచ్చాయి, ఇప్పుడు 55 వచ్చాయి, అంటే 10 దరఖాస్తులు ఈ జిల్లాలో ఉన్నాయంటే మరి ఏ విధంగా ఈ ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయవలసిన పరిస్థితి మరి అంతేనా ఉంది. ఈరోజు ఈ జిల్లాలో ముఖ్యంగా అభివృద్ధి అనేది ఎక్కడ కూడా లేదు. మరి ముఖ్యమంత్రి గారు మొన్న వచ్చారు, ఆ ముఖ్యమంత్రి గారు వచ్చారు కదా, ఈ జనభవన్ గారికి ఈ జిల్లాకి ఏదో కార్యక్రమాలు చేస్తారా అంటే కూడా ఎక్కడ కూడా కలబుల్ కబుర్లు చెప్పేసి వెళ్ళిపోయారు. మన కేంద్ర మంత్రి వచ్చారు, కేంద్ర మంత్రి వచ్చి ఆయన కూడా ఏది కూడా ఒక్క మాట కూడా చెప్పబోయి ఎంతసేపు వాళ్ళు ఎంతసేపు మరి ప్రతిపక్షాలను విమర్శించడం తప్ప వాళ్ళు ఏం చేశారు ఈ జిల్లాకని చెప్పి చెప్పే పరిస్థితి ఎక్కడ కూడా ఈ జిల్లాలో ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎంతసేపు తోటపల్లి 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 అంటారు, తోటపల్లి 90% పనులు మరి మద్రాసు మంత్రిగా ఉన్నప్పుడు చేశారు తప్ప తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారులు వచ్చిన తర్వాత మరి తోటపల్లికి కూడా ఒక రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి అక్కడ కనిపించింది. ఎందుకంటే ముఖ్యంగా నా నియోజకవర్గం సంబంధించి తోటపల్లి బ్రాంచ్ కాలంలో ఉంటే ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 80 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిస్తే ఈరోజు వరకు కూడా ఆ పనులు మరి ఎక్కడ కూడా ప్రారంభించలేని పరిస్థితి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి. అందుకే చెప్తున్నాను వీళ్ళు ఎంతసేపు చంద్రబాబు నాయుడు ఏదైతే అబద్ధాలు చెప్తాడో ఈరోజు జిల్లాలో ఉన్న కేంద్ర మంత్రి కానీ మరి రాష్ట్ర మంత్రి కానీ అబద్ధాలతోనే కాలయాపన చేస్తారు తప్ప ఏ ఒక్క ప్రాజెక్టు కానీ ఏ ఒక్క కార్యక్రమాన్ని కానీ ఈ జిల్లాలో నెరవేర్చే పరిస్థితి ఎక్కడ కూడా మరి కనిపించలేదు. జ్యూటి మిల్లు మూతపడుతున్నాయి, షుగర్ ఫ్యాక్టరీ పనిచేయట్లేదు సరిగ్గానా, అయినా సరే ఎక్కడా కూడా మంత్రులు ఆ షుగర్ ఫ్యాక్టరీ గురించి కానీ జ్యూటి మిల్లు గురించి కానీ ఎక్కడా కూడా ఆలోచన చేసే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించలేదు. ఎంతసేపు ఆ గిరిజన వేసినట్టు చెప్తారు, ఎక్కడా కూడా గిరిజన వేసినట్టు ఇప్పుడు కూడా మరి పనులు ప్రారంభించుకున్న పరిస్థితి ఎక్కడ లేదు. విమానాశ్రయం గురించి మాట్లాడతారు, విమానాశ్రయం కూడా ఇప్పుడు కొంచెం టెండర్లు పిలిచే పాపాలు పోలేదు. కాబట్టి ఈ 3.5 సంవత్సర కాలంలో ఈ మరి నాయకులిద్దరు కూడా ఈ జిల్లాకేమో అభివృద్ధి మాట చెప్తున్నారు తప్ప కాలయాపన చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఏ కార్యక్రమం కూడా ఈ జిల్లా అభివృద్ధి గురించి దృష్టి పెట్టే పాపాన పోలేదు. ఎంతసేపు ఆయన ఢిల్లీలో కూర్చుంటాడు, ఈయన హైదరాబాద్ మరి విజయవాడలో కూర్చుంటాడు తప్ప ఈ జిల్లాకు వచ్చి ప్రజా సమస్యల మీద ఏమో అధికారులు పిలిచి మాట్లాడే పరిస్థితి ఎక్కడా కూడా ఈ జిల్లాలో కనిపించట్లేదు. అందుకే ఈ జిల్లాలో ప్రజానీకం కూడా ఆలోచన చేయండి. ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూడండి, వీళ్ళు ఎంతసేపు కూడా మరి పక్కల మీద ప్రజలని తప్ప వాళ్ళు చేసే కార్యక్రమం ఎక్కడ కూడా ఈ నియోజకవర్గం ఈ జిల్లాలో లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మరి నేను తెలియజేసుకుంటున్నాను.